హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ శ్రీనాథ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీనాథ్ టెక్ సపోర్ట్ ఛానల్ సో ఈ రోజు టాపిక్ లో విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న పీసీస్ లో మీ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ఒక టెన్ టిప్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దట్ మీ క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది సో నేను చేసిన వీడియోస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాం సో మీ పీసీ యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి నేను ఈ వీడియోలో మీకు టెన్ టిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఈ టిప్స్ ద్వారా ఏంటంటే మీ సిస్టమ్ యొక్క హ్యాంగింగ్ ఇష్యూస్ కానీ లాగ్ అవడం గానీ సో ఇటువంటి ఇష్యూస్ అన్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు సో ఫస్ట్ టిప్ వచ్చి డిజేబుల్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ ఈ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే మనము పీసీలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సపోర్టింగ్ అప్లికేషన్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ యాంటీ వైరస్ విన్ విఎల్సీ ప్లేయర్ సో ఇలా మనం చాలా సపోర్టింగ్ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంటాం సో మనం ఇన్స్టాల్ చేసిన ఈ అప్లికేషన్ యొక్క సర్వీసెస్ అనేది స్టార్ట్అప్ లో ఉండడం వల్ల మనకి సో సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఈ సర్వీసెస్ అన్ని రన్ అవ్వడం వల్ల మన యొక్క పీసీ ఆన్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఈ సర్వీసెస్ మనం డిసేబుల్ చేస్తే మన యొక్క సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఇక్కడ కింద టాస్క్ బార్ ఉంది కదా టాస్క్ బార్ మీరు రైట్ లెక్వ్వండి దెన్ టాస్క్ మేనేజర్ సో టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ వన్ స్టార్ట్అప్ అని ఉంది కదా ఈ స్టార్ట్అప్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనము మన పీసీలో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఓవరాల్ సర్వీసెస్ అనేది ఇక్కడ ఉంటాయి ఈ సర్వీసెస్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట సో దీనివల్ల మనకేంటంటే బూటింగ్ టైం అనేది ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది సో వీటిని మనం డిజేబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎనీ డెస్క్ ఉంది ఇది రిమోట్ సపోర్ట్ అప్లికేషన్ డిజేబుల్ బిట్ అండ్ డిజేబుల్ దెన్ గూగుల్ డ్రైవ్ సింక్ సో ఈ గూగుల్ డ్రైవ్ సింక్ కానీ లేకపోతే బాక్స్ కానీ వన్ డ్రైవ్ కానీ సో ఇవన్నీ కూడా క్లౌడ్ స్టోరేజెస్ అనమాట అంటే మన పీసీలో ఉన్న డేటాని బ్యాకప్ కోసం మనము సింక్రైజేషన్ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాము అంటే ఆటోమేటిక్గా మనకి డేటా అనేది సింక్రైజేషన్ అవుతుంది మన పర్టికులర్ డ్రైవ్స్లో ఉన్న డేటా అనేది సో ఇవి మనకి స్టార్టప్లో ఉండడం వల్ల పీసీ స్టార్టింగ్ టైంలోనే ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఇవన్నీ సర్వీసెస్ లోడ్ అయిన తర్వాత మాత్రమే మనకి స్టార్ట్అప్ అనేది స్క్రీన్ మనకి డెస్క్టాప్ మీద ఐకాన్స్ అనేది కనబడుతుంది అప్పటి వరకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఆన్ అయినా కానీ కొంచెం టైం తీసుకుంటుంది సో ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఈ స్టార్టప్లో ఉన్న అప్లికేషన్స్ని మనం డిజేబుల్ చేయాలి సో గూగుల్ డ్రైవ్ సింగ్ కూడా నేను డిజేబుల్ చేస్తున్నాను కొన్ని పీసెస్లో మనకి వన్ డ్రైవింగ్ చేసిన ఉంటే అది కూడా డిజేబుల్ చేసుకోండి సో పీ క్లౌడ్ ఇది కూడా మనకి క్లౌడ్ స్టోరేజ్ లాంటిది డిసేబుల్ మీ పీసీలో ఏవైతే స్టార్టప్లో ఉన్నాయో వాటిని మీరు ఏవైతే అన్నెసరీ అనుకుంటారో వాటిని సెలెక్ట్ చేసి డిజేబుల్ చేసుకోండి సో స్టార్టప్లో ప్రోగ్రామ్ మనం డిజేబుల్ చేసాం ఇప్పుడు స్టార్టప్ సర్వీసెస్ ప్రొసీజర్ చూద్దాం స్టార్ట్ ఇక్కడ రన్ బటన్ క్లిక్ చేయండి ఎలా అన్న క్లిక్ చేయొచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేస్తే ఈ రన్ డైలాగ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంఎస్ కాన్ఫిడెంట్ టైప్ చేయండి ఎంఎస్ కాన్ఫిడెంట్ టైప్ చేసిన తర్వాత మీకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సర్వీసెస్ అని ఉంటుంది సో ఇందులో నేను మీకు చూపించింది స్టార్ట్అప్ అనమాట సో స్టార్టప్లోవి మనం టాస్క్ మేనేజర్కి వెళ్ళి అక్కడ మనము కాన్ఫిగర్ చేస్తాము ఇక్కడ సర్వీసెస్ ఇవి కూడా అన్వాంటెడ్ అంటే మనకి అన్నెసరీ యాప్స్ సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఆఫ్ చేసుకోవచ్చు సో ఇందులో మీరు ఏదైనా చేంజెస్ చేసే ముందు ఫస్ట్ విండోస్ రిలేటెడ్ అంటే మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయకోకుండా హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అని క్లిక్ చేయండి ఈ బాక్స్ టిక్ ఎనేబుల్ చేస్తే సో ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డిస్టర్బ్ అవవు ఆ సర్వీసెస్ యాజ్ టీజ్గా రన్ అవుతాయి ఇందులో ఓన్లీ అప్లికేషన్ సంబంధించిన మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తాయి సో అంటే పీసీలో మనం ఏవైతే ఇన్స్టాల్ చేసామో దానికి సంబంధించిన మాత్రమే చూపిస్తాయి సో ఇందులో మీరు ఏవైతే డిజేబుల్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ డిజేబుల్ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను దెన్ రిక్వైర్మెంట్ ఏమన్నా చెక్ చేసుకుని చేద్దాం ఎడో బ్రీడర్ ఫ్లాష్ ప్లేయర్ ఎనీ డెస్క్ సో ఇక్కడ నేను యాంటీవైరస్ వరకు ఎనేబుల్ లో ఉంచాను కథమా మా డిజేబుల్ చేసేసాను దెన్ మీరు ఇవి చేసే ముందు బిఫోర్ అనేది హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అనేది టిక్ చేసుకుని తర్వాత మీరు ఏదైనా చేయండి దెన్ అప్లై అప్లై క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి సో ఇది రీస్టార్ట్ అవుతుంది రీస్టార్ట్ చేస్తే మీకు అది అప్లై అవుతుంది ఫస్ట్ అప్లై ఏంటంటే డిజేబుల్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ అండ్ అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ని సర్వీసెస్ మనం డిజేబు సో సెకండ్ టిప్ వచ్చి మనకి డిజేబుల్ యానిమేషన్స్ అండ్ విజువల్ గ్రాఫిక్స్ మనకి పీసీ పర్ఫార్మెన్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో దీన్ని మనం ఎలా డిసేబుల్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి వచ్చి మీరు స్టార్ట్ పెయిన్ క్లిక్ చేసి దెన్ ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి సో ఇక్కడ చూడండి పైన మీకు ఆల్రెడీ వ్యూ అవుతుంది సో కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దెన్ ఇక్కడ ఆప్షన్ సిస్టమ్ అని ఉంది కదా థర్డ్ వన్ దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో లెఫ్ట్ సైడ్ లో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది దీని మీద క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ ట్యాబ్స్ చూ కనిపిస్తున్నాయి కంప్యూటర్ నేమ్ హార్డ్వేర్ అడ్వాన్స్డ్ సో ఈ అడ్వాన్స్లో పర్ఫార్మెన్స్ అని చూడండి విజువల్ ఎఫెక్ట్స్ ప్రాసెసర్ షెడ్యూలింగ్ మెమొరీ యూజేజ్ అండ్ విర్చువల్ మెమొరీ సో ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీకు క్లిక్ చేయండి సో బై డిఫాల్ట్గా ఏంటంటే విండోస్ చూస్ అనమాట బెస్ట్ కంప్యూటర్కి ఏది బెస్ట్ అనేది సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపిస్తుంది ఈ ఆప్షన్స్లో అడ్జస్ట్ ఫర్ బెస్ట్ అపిరెన్స్ అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సో మనం ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది సో డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటే అది బై డీఫాల్ట్గా చూస్ చేసుకుంటుంది ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో దానికి సంబంధించింది సో మనం పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో బ్యాక్గ్రౌండ్లో యానిమేషన్స్ ఇవన్నీ మీకు తగ్గిపోతాయి సో దట్ మీకు ఇంకా పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది సో ఇందులో మీకు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను కొన్ని మీకు శాంపిల్ యాడ్ చేస్తాను సో ఇవి నేను యాడ్ చేసి అప్లై అని క్లిక్ చేసుకుంటే ఇక చేంజెస్ అనేవి జరుగుతుంది సో అది ప్రొసీజర్ సో థర్డ్ టిప్ వచ్చి డిజేబుల్ విండోస్ ఆటో అప్డేట్స్ ఇది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కి సెక్యూరిటీ పర్పస్ గా ఉంటుంది బట్ ఇవి రెగ్యులర్ గా అప్డేట్ అవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ సో నా సజెషన్ ఏంటంటే మీరు సో వీక్లీ వన్స్ కానీ ఏదర్ మంత్లీ ట్వైస్ కానీ ప్లాన్ చేసుకుని మీరు మాన్యువల్గా అప్డేట్ చేసుకోండి సో దట్ అనేది మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది కరెక్ట్ టైంలో అప్డేట్ అవ్వడం స్టార్ట్ అయితే కనుక మీకు స్టార్టప్లోనే సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుంది అది అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఆన్ అవుతుంది సో ఈవెన్ షట్ డౌన్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ సో ఈ ప్రాసెస్ లేకుండా ఉండాలంటే మీరు సో అప్డేట్స్ అనేది మనం డిజేబుల్ చేసుకుంటే మనం సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఆ ప్రొసీజర్ చూద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చి స్టార్ట్ మేను ఇక్కడ సెట్టింగ్స్ ఎక్కడ మీద క్లిక్ చేయండి దెన్ ఇక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ ఇక్కడ మీరు చేంజ్ యాక్టివ్ అవర్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో నేను చెప్పినట్లు వర్కింగ్ అవర్స్లో కాకుండా మీరు వీకెండ్స్లో ఇది ప్లాన్ చేసుకోండి మీ కన్వీనియంట్ టైం ఏ టైం అయితే ఉందో ఆ టైమ్ మీరు సెట్ చేసుకోవచ్చు సో పర్టికులర్ ఆ టైంలోనే మీకు అప్డేట్ అవుతుంది సో లెవెన్ ఏఎం టు టెన్ పిఎం సో మీకు అంటే లంచ్ టైం కానీ అలా మీరు ఏ టైం అయితే కన్వీనియంట్ ఉందో ఆ టైం సెట్ చేసుకోండి దెన్ ఇది ఆఫ్ చేయడానికి ఏంటంటే మీరు స్టార్ట్ మెనూలో రన్ అని టైప్ చేయండి సో రన్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఆర్ అని టైప్ చేసినా మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది దాన్ని ఇక్కడ సర్వీసెస్ డాట్ ఎంఎస్సి అని టైప్ చేయండి చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి కీబోర్డ్లో ఎంటర్ సో దాన్ని ఇక్కడ మీకు సర్వీసెస్ అనేది చూపిస్తుంది కిందకి స్క్రాల్ చేయండి కిందకి స్క్రాల్ చేస్తే విండోస్ అప్డేట్ అని ఉంటుంది సో విండోస్ అప్డేట్ మేము ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ స్టార్ట్అప్ టైప్ లో మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి సో ఇది మనము విండోస్ ఆటో అప్డేట్ ని డిసేబుల్ చేసే ప్రొసీజర్ ప్లస్ మన టైంలో మనం అప్డేట్ అనేది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు సో త్రీ టిప్స్ కంప్లీట్ అయినాయి సో ఫోర్త్ టిప్ చూద్దాం సో ఫోర్త్ టిప్ వచ్చి టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్స్ అనేవి విండోస్ నుంచి మనకి ప్రతి అప్లికేషన్ యొక్క అప్డేట్ గురించి మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి సో మీరు ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్స్ అనేవి ఈ బార్ క్లిక్ చేస్తే మనకి ఓవరాల్గా ఇక్కడ వ్యూ అవుతుంది సో ఈ నోటిఫికేషన్ మనం ఎలా డిజేబుల్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం సో స్టార్ట్ మేను దాని ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా ఈ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ దెన్ ఇక్కడ మీరు చూడండి నోటిఫికేషన్స్ అండ్ యాక్షన్స్ అని ఉంది కదా ఈ బటన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఉన్న నోటిఫికేషన్స్ చూడండి ఇందులో మనం డిజేబుల్ చేయాల్సినవి ఏంటో చూద్దాం సో బై డీఫాల్ట్గా ఇవన్నీ ఆల్ ఎనేబుల్లో అన్నమాట ఇక్కడ చూడండి షో నోటిఫికేషన్స్ ఆన్ ద లాక్ స్క్రీన్ షో రిమైండర్స్ అండ్ ఇన్కమింగ్ వివోఐపీ కాల్స్ ఆన్ ద లాక్ స్క్రీన్ ఇది డిసేబుల్ చేసుకోవచ్చు దెన్ షో మీద విండోస్ వెల్కమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ అప్డేట్స్ అండ్ ఒకేషనల్లీ వెన్ ఐ సైన్ ఇన్ టు హైలైట్ వాట్స్ న్యూ అండ్ సజెస్టెడ్ ఇది డిజేబుల్ చేయొచ్చు టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఉంది ఇది డిజేబుల్ చేయొచ్చు సో గెట్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ యాప్ అండ్ అదర్ సెంటర్స్ సో ఇక్కడ మనకి యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనం డిజేబుల్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆడియో కానీ ప్లే కనెక్ట్ కార్టోనా దెన్ గూగుల్ క్రోమ్ ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ మనం ఏవైతే మన పీసీలో ఉన్నాయో ఆ దానికి సంబంధించిన మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీటిని మీరు ఏవైతే కావాలో వాటిని డిజేబుల్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా ఒక్కొక్కటి చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆప్షన్ చూడండి గెట్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ యాప్స్ అండ్ అదర్ సెంటర్స్ ఇది డిసేబుల్ చేస్తే ఓవరాల్గా అన్ని యాప్స్ డిసేబుల్ అయిపోతాయి లేదు పర్టికులర్గా కొన్ని యాప్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కైప్ ఉంది స్కైప్ అనేది మనకి అవసరం అవుతుంది అంటే లైక్ ఏదైనా ఇన్కమింగ్ కాల్స్ వచ్చినా మనకి మీటింగ్స్కి ఇది ఉపయోగపడుతుంది సో పవర్ పాయింట్ అనేది నీడలేదు ఫొటోస్ సంబంధించిన పీడిఎఫ్ రీడర్ లేదు సో ఇలా ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటి వరకు పెట్టుకోవచ్చు లేదనుకుంటే మీరు ఓవరాల్గా ఇది డిసేబుల్ చేసుకోవచ్చు సో అది మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ టిప్ చూద్దాం సో నెక్స్ట్ టిప్లో ఏంటంటే డిఫ్రాక్యుమెంట్ అండ్ ఆప్టిమైజేషన్ యువర్ డ్రైవ్స్ సో డి అండ్ ఆప్టిమైజేషన్ యువర్ డ్రైవ్స్ అనేది ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను సో స్టార్ట్ నేను ఇక్కడ డిఫ్రాక్యుమెంట్ అండ్ ఆప్టిమైజ్ డ్రైవ్స్ అని టైప్ చేయండి ఇక్కడ కనిపించే దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు యూ కెన్ ఆప్టిమైజ్ యువర్ డ్రైవ్స్ టు హెల్ప్ యువర్ కంప్యూటర్ రన్ మోర్ ఎఫిషియన్సీ ఆర్ ఎనలైజ్ దెమ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ దే నీడ్ బి ఆప్టిమైజ్ ఓన్లీ డ్రైవ్స్ ఆన్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ కంప్యూటర్ ఆర్ షోన్ సో ఏవైతే మన హార్డ్ డ్రైవ్స్ కనెక్ట్ అయి ఉంటాయో డేటా అనేది ఇక్కడ విజిబుల్ ఉంటుంది సో ఇక్కడ నా ల్యాప్టాప్ లో ఏంటంటే త్రీ పార్టీషన్స్ చూపిస్తుంది ఇన్ కేస్ ఆఫ్ మీకు సింగిల్ పార్టీషన్ ఉంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ పార్టీషన్ చూపిస్తుంది సో ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఎనలైజ్ క్లిక్ చేయండి సో అనలైజ్ క్లిక్ చేసిన తర్వాత అది కొంచెం టైం తీసుకుంటుంది సో ఇది మనం షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు అంటే మనం ఎవ్రీ టైమ్ ఇది మాన్యువల్గా చేయకోకుండా మనము షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు షెడ్యూల్ మన ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్కి వెళ్ళి మనం ఏ టైంలో ఇది షెడ్యూల్ చేయాలి వీక్లీ చేయాలా డైలీ చేయాలా మంత్లీ చేయాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డ్రైవ్స్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ డ్రైవ్స్ లేదంటే పర్టికులర్గా ఓన్లీ సో ఈ ఆప్టిమైజేషన్ అవ్వడం వల్ల మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ చూసారా ఫస్ట్ నేను ఎనలైజ్ చేశాను దెన్ ఇక్కడ మీకు దెన్ ఆప్టిమైజ్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ సో అది కొంచెం టైం తీసుకుంటుంది సో ఎనలైజింగ్ అయిన తర్వాత ఆప్టిమైజ్ అవుతుంది సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇది మీరు షెడ్యూల్ పెట్టుకుంటే ఏంటంటే బై డిఫాల్ట్గా ఆ పర్టికులర్ టైంలో మీకు పీసీ ఆన్లో ఉంటే ఆ ప్రాసెస్ ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇది సీ డ్రైవ్తో పాటు కదమ డ్రైవ్స్ కూడా చేసుకుంటే మనకి ఇంకా ఎఫిషియన్స్గా బాగా పనిచేస్తుంది సో క్లోజ్ సో నెక్స్ట్ టిప్ చూద్దాం సిక్స్త్ టిప్ డిస్క్ క్లీనప్ సో డిస్క్లే ప్రొసీజర్ చూద్దాం స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అని ఉంది కదా సిస్టమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ స్టోర్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకున్న లోకల్ స్టోరేజ్ అనేది చూపిస్తుంది అంటే మీ ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో ఉన్న డ్రైవ్స్ వాటి స్పేస్ గురించి చూపిస్తుంది స్టోరేజ్ సెన్స్ అని ఒక ఆప్షన్ ఉంది విండోస్ కెన్ ఆటోమేటిక్లీ ఫ్రీ ఆఫ్ స్పేస్ బై గెటింగ్ రీడ్ ఆఫ్ ఫైల్స్ యూ డోంట్ నీడ్ లైక్ టెంపరీ ఫైల్స్ అండ్ కంటెంట్ ఇన్ అవర్ రీసైకిల్ బిన్ సో ఇది మనం మాన్యువల్గా రిమూవ్ చేసే కన్నా బై డిఫాల్ట్గా ఒక షెడ్యూల్ లాగా వర్క్ చేస్తుంది సో ఇది మీరు ఆన్ చేసుకోండి సో ఇది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే మన డ్రైవ్స్లో ఉన్న టెంపరీ ఫైల్స్ని కానీ మీరు రిమూవ్ చేయడానికి రీసైకిల్ బిల్లో లో ఉన్న డేటా కానీ ఇది ఎనేబుల్ చేసుకోండి ఇది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ అవు వి ఫ్రీ ఆఫ్ స్పేస్ ఆటోమేటిక్లీ అనే బటన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఈ స్టోరేజ్ సెంజ్లో చూడండి స్టోరేజ్ సెన్స్ రన్స్ ఆటోమేటిక్లీ వెన్ యూఆర్ లో ఆన్ డిస్ స్పేస్ వి క్లీన్డ్ అప్ ఎయిటీ ఎయిటీ వన్ ఎంబీ ఆఫ్ స్పేస్ ఇన్ ద పాస్ట్ మంత్ సో నా ల్యాప్టాప్లో ఎయిటీ వన్ ఎంబీ అనేది రిమూవ్ చేసింది ఆటోమేటిక్గా సో ఇది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు రన్ స్టోరేజ్ సెన్స్ అనేది మీరు ఎలా రన్ చేయాలి ఎవ్రీ డేనా ఎవ్రీ వీకా ఎవ్రీ మంత్ లేదంటే డ్యూరింగ్ లో ఫ్రీడి స్పేస్ ఇది మీరు షెడ్యూల్ చేసుకోండి మీ కన్వీనియంట్ టైము నా ఛాయిస్ అయితే బెటర్ ఎవ్రీ వీక్ సెలెక్ట్ చేసుకోండి ఎవ్రీ వీక్ సెలెక్ట్ చేసుకుంటే ఎందుకంటే మీరు పీసీ బ్రౌజింగ్ కానీ లైక్ రెగ్యులర్గా డౌన్లోడ్స్ కానీ ఏదైనా ఉంటే రెగ్యులర్గా సో మీకు టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయినవి క్రియే డిలీట్ అవుతుంది సో ఇక్కడ టెంపరీ ఫైల్స్ ఆప్షన్ దగ్గర చూడండి ఇక్కడ నెవర్ బై డిఫాల్ట్గా ఉంటుంది ఇందులో మీరు నేనైతే ఎవ్రీ వన్ డే సెలెక్ట్ చేస్తాను ఈ టెంపరీ ఫైల్స్ అంటే ఏంటంటే మనము ఏదైనా వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నా లేదంటే మనము అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నా దానికి సంబంధించిన టెంపరీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి సో ఇది ఎవ్రీ వన్ డే పెట్టుకోండి వన్ డే సెలెక్ట్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఏ రోజుకా ఆ రోజు అది క్లీన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మనం ఎటువంటి దానికి సంబంధించి వర్క్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ స్టోరేజ్ సెన్స్ అనేది చాలా యూజిబుల్ యాప్ మనం డిఫాల్ట్గా చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఆఫ్ మీకు డౌన్లోడ్స్లో అంటే మనము వెబ్సైట్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఉన్నాయి అవి మనము అవి కూడా రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది వన్ డేనా ఫోర్టీన్ డేసా థర్టీ డేసా సో అది మీ కన్వీనియంట్ టైము చూసి పెట్టుకోండి సో నా ప్రిఫరెన్స్ ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్ అయితే థర్టీ డేస్ పెడతాను ఎందుకంటే మనము ఇది ఎవ్రీ వన్ డే క్లీన్ చేసుకునేవి క్లీన్ చేసుకునే అవసరం ఉండదు సో అవి వర్క్ అయిపోయిన తర్వాత మీరు మాన్యువల్గా డిలీట్ చేయొచ్చు ఒకవేళ ఆ డౌన్లోడ్ సెక్షన్లో ఇంకా వేరే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయి అనుకుంటే మీరు నెవర్ సెలెక్ట్ చేసుకోండి మీరు మాన్యువల్గా డిలీట్ చేసుకోండి ఇక్కడ కనుక మీరు టైం ఇచ్చారంటే కనుక డౌన్లోడ్ సెక్షన్లో ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా మొత్తం డిలీట్ అవుతాయి సో బెటర్ అవి ఇక్కడ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి దెన్ ఫ్రీ ఆఫ్ స్పేస్ నవన్ కదా డిలీట్ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ విండోస్ ఇన్ కేస్ ఆఫ్ మీరు అప్గ్రేడేషన్ చేసుకుంటే ప్రీవియస్ విండోస్ ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేయండి అంటే డిస్క్ క్లీనప్ అనేది మాన్యువల్ ప్రొసీజర్ చూద్దాం ఇక్కడ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేయండి దెన్ డిస్క్ క్లీనప్ అని టైప్ చేయండి దెన్ ఇక్కడ మీకు సెర్చ్ రిజెట్లో చూపిస్తుంది డిస్క్ క్లీనప్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయండి సో ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డ్రైవ్ సెలక్షన్ చూపిస్తుంది బై డీఫాల్ట్గా సీ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటుంది ఎందుకంటే జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సీ డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ మీకు ఓవరాల్గా అన్ని ప్రోగ్రామ్స్ సెలెక్ట్ అవుతుంది సో ఇక్కడ చూడండి డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్ టెంపరీ ఇంటర్నెట్ ఫైల్స్ డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్ షేడర్ క్యాషీ డెలివరీ ఆప్టిమైజెడ్ ఫైల్స్ డౌన్లోడ్స్ సో ఇక్కడ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ కనబడుతుంది రీసైకిల్ బిన్ ఓవరాల్గా సో ఇంకా మీరు క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ కూడా క్లీన్ చేయొచ్చు ఇది క్లిక్ చేయండి దెన్ మళ్ళీ అగైన్ ఓకే సో ఇది మాన్యువల్ ప్రాసెస్ మనకు ఎప్పుడైనా సిస్టమ్ స్లో అయింది అనుకున్నప్పుడు మనం ఈ డిస్ప్లేనప్ ద్వారా టెంపరీ ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని టిక్స్ చేయండి బట్ టిక్స్ చేసే ముందు ఇక్కడ డౌన్లోడ్స్లో ఈ ఇది అన్చెక్ చేసుకోండి మాకు పెట్టుంటే మీకు డౌన్లోడ్ సెక్షన్లో ఉన్న డేటా కూడా రిమూవ్ అయిపోతుంది దెన్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోండి ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ష్యూర్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్స్ డిలీట్ ఫైల్స్ సో ఇది ఒక థర్టీ సెకండ్స్ ఆర్ బిలో వన్ మినిట్ టైం తీసుకుంటుంది సో ఈ టాస్క్ ఫినిష్ అయిపోతుంది సో ఇది మాన్యువల్ ప్రొసీజర్ ప్రీవియస్ వన్ చెప్పింది షెడ్యూల్డ్ షెడ్యూల్ ఓన్లీ మీకు టెంపరీ ఫైల్స్ మాత్రం రిమూవ్ అవుతాయి మాన్యువల్ ప్రొసీజర్లో మీకు ఓవరాల్గా ఈవిన్ విండోస్ అప్డేట్స్ కూడా రిమూవ్ అవుతాయి సో ఇది డిస్క్ క్లినిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో సిక్స్ స్టెప్స్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం స్కాన్ యువర్ కంప్యూటర్ సో స్కాన్ యువర్ కంప్యూటర్లో ఏంటంటే మనకి కంపల్సరీ పీసీలో యాంటీవైరస్ అనేది ఉండాలి సో విండోస్లో మనకి డిఫాల్ట్గా విండోస్ సెక్యూరిటీ అనే యాంటీవైరస్ ఉంటుంది సో ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది దెన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో విండోస్ సెక్యూరిటీ అని ఉంది సో విండో సెక్యూరిటీలో ఇక్కడ ఓపెన్ విండో సెక్యూరిటీ అని క్లిక్ చేయండి సో ఈ విండో ఓపెన్ అవుతుంది సో మనకేదైనా వైరస్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా బై డిఫాల్ట్గా స్కాన్ అవుతుంది సో దీని ఇంకో రకంగా కూడా ఓపెన్ చేయొచ్చు ఈ ఆ పేరు క్లిక్ చేసుకొని మీరు ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు విండోస్ సెక్యూరిటీ అనేది ఓపెన్ అవుతుంది సో నా ల్యాప్టాప్లో ఏంటంటే క్విక్కిల్ యాంటీవైరస్ యూజ్ చేస్తున్నాను సో అందువల్ల మీకు ఇక్కడ మీరు వైరస్ అండ్ థ్రెడ్ ప్రొటెక్షన్ క్లిక్ చేయగానే మీరు ఇన్స్టాల్ అయిన యాంటీవైరస్ అనేది చూపిస్తుంది సో ఈ బటన్ మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అన్ని మీకు టిక్స్ ఉన్నాయి ఇక్కడ ఏవైతే రెడ్ మార్క్స్ ఇంటూ మార్క్స్ ఏమైనా ఉంటే మీరు స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది సో బెటర్ మీరు విండో సెక్యూరిటీ కన్నా మీరు బెటర్ యాంటీవైరస్ ఏంటంటే క్విక్కిల్ యాంటీవైరస్ తీసుకోండి సో ఇక్కడ ఏంటంటే మనం హోమ్ అని బటన్ క్లిక్ చేస్తే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది సో మనం ఫ్రీక్వెంట్గా అనేది మన పీసీ మనము స్కానింగ్ చేసుకుంటూ ఉండాలి వైరస్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి సో యాంటీవైరస్ ఎందుకంటే నవేడస్ అనేది స్కామ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి సో బెటర్ మీరు ఇంటర్నెట్ సెక్యూరిటీ లాంటివి యాంటీవైరస్ తీసుకోవాలి ఉన్న వాటిలో ప్రజెంట్ ఫికీల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అయితే చాలా బాగుంది బెటర్ మీరు ఆ వర్షన్ తీసుకోవచ్చు సో మీరు ఒకవేళ ఇది ట్రై చేయాలనుకుంటే జస్ట్ మీరు పికిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీకు ఇక్కడ ఫ్రీ ట్రయల్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఫికీల్ డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రీ ట్రయల్ అన్న ఆప్షన్ ఉంటుంది ఈ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ వర్షన్ కావాలనుకుంటే ఆ వర్షన్ మీద డౌన్లోడ్ చేసుకోండి మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి మీ ఇమెయిల్ ఐడి ఇచ్చుకొని మీరు రిజిస్ట్రేషన్ ట్రయల్ వర్షన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఒక వన్ మంత్ యూస్ చేయొచ్చు బాగుందంటే మీరు లైసెన్స్ తీసుకోవచ్చు ఫిక్య యాంటీవైరస్ అయితే చాలా బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంటుంది సో ఇక్కడ మీకు అపేఆర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యాంటీవైరస్ సింపుల్ ఉంది సో దీంట్లో ప్రొటెక్షన్ సో ప్రైవసీ అండ్ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ సో ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది క్వికిల్ టోటల్ సెక్యూరిటీ ద్వారా సో మనము ఏంటంటే ఈ క్విక్ టోటల్ సెక్యూరిటీలో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూడండి స్కాన్ ఆప్షన్స్ అని ఉంటుంది క్విక్ స్కాను ఫుల్ సిస్టమ్ స్కాను కస్టమ్ స్కాను మెమొరీ స్కాను బూట్ టైమ్ స్కాన్ సమ్ టైమ్స్ మనకు బూటింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఈ బూట్ టైమ్ స్కాన్ కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి మొబైల్ స్కాన్ కూడా ఆప్షన్ ఉంది ఫస్ట్ క్విక్ స్కాన్ క్లిక్ చేస్తే చాలా ఫాస్ట్గా మనకి మన బూటింగ్ అంటే మనకి ఏవైతే విండోస్ లోడ్ అవడానికి ఫైల్స్ ఉంటాయో వాటిని మనకు వెంటనే స్కాన్ చేస్తుంది ఇది ఒక అంటే ఫుల్ స్కాన్కి ఎక్కువ టైం పడుతుంది క్విక్ స్కాన్కి అంత ఎక్కువ టైం పట్టదు సో బెటర్ నా సజెషన్ ఏంటంటే మీరు లైసెన్స్డ్ యాంటీవైరస్ తీసుకుంటే మీకు ఈ ఫ్యూచర్స్ అన్నీ యూజ్ అవుతాయి సిస్టమ్ పర్ఫార్మెన్స్లో యాంటీవైరస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో మీ సిస్టమ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు మంచి యాంటీవైరస్ అనేది కూడా యూస్ చేయాలి ఫ్రీ వర్షన్స్ యూజ్ చేయొచ్చు బట్ థర్టీ డేస్ వరకే వాలిడిటీ ఉంటుంది స్కానింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ నో వైర్ ఎస్ఎస్ ఫోన్ సో ఇది మనకి స్కాన్ ఎవర్ కంప్యూటర్ యొక్క ఫీచర్స్ సో మన నెక్స్ట్ టిప్ వచ్చి పవర్ సెటింగ్స్ సో పవర్ సెటింగ్స్ ద్వారా కూడా మనము మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ అనేది ఐకాన్ కనిపిస్తుంది ఈ ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ పవర్ ఆప్షన్స్ అని వస్తుంది సో పవర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఆర్ కస్టమైజ్ ఏ పవర్ ప్లాన్ అన్న ఆప్షన్ ఉంది బై డిఫాల్ట్ గా బ్యాలెన్స్ రికమెండెడ్ అని ఉంటుంది సో ఆటోమేటిక్లీ బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్ విత్ ఎనర్జీ కన్సంప్షన్ అండ్ కేపబుల్ హార్డ్వేర్ సో మనము పర్ఫార్మెన్స్ బేస్డ్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి చివరి ఆప్షన్ హై పర్ఫార్మెన్స్ సో హై పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ అని క్లిక్ చేయండి టర్న్ ఆఫ్ డిస్ప్లే టెన్ మినిట్స్ బ్యాటరీ మీద టెన్ మినిట్స్ ప్లగ్ ఇన్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ దెన్ క్రియేట్ దెన్ క్రియేట్ అని క్లిక్ చేయండి సో క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ప్లాన్ సెటింగ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ దెన్ చేంజ్ అడ్వాన్స్ పవర్ సెట్టింగ్స్ సో ఇక్కడ టర్న్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఆఫ్టర్ ఆన్ బ్యాటరీ మినిట్స్ అని ఉంది కదా ఇక్కడ జీరో మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి సో ఆన్ బ్యాటరీ జీరో అని కదా ఇన్ కూడా మీరు ఇది కూడా జీరో సెలెక్ట్ చేసుకోండి దానికి కిందకి స్క్రాల్ చేయండి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసర్ పవర్ మేనేజ్మెంట్ అని ఉంది ఇక్కడ మినిమం ప్రాసెసర్ స్టేట్ ఉంది కదా ఫైవ్ పర్సెంట్ అని ఉంది సో ఇక్కడ మినిమం పర్సెంటేజ్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి సో ఇన్ హండ్రెడ్ పర్సెంట్ దెన్ అప్లై క్లిక్ చేయండి అప్లై క్లిక్ చేసి ఓకే దెన్ క్లోజ్ సో ఈ ప్లాన్ వల్ల ఏంటంటే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు బ్యాటరీ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ పవర్ సెట్టింగ్స్ అని కూడా క్లిక్ చేయొచ్చు చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన ప్లాన్ అనేది ఇక్కడ కనబడుతుంది దెన్ చేంజ్ ప్లాన్ సెట్టింగ్స్ దెన్ చేంజ్ పవర్ అడాప్టర్ సెట్టింగ్స్ సో మనం క్రియేట్ చేసిన ప్లాన్ అనేది ఇక్కడ చూపిస్తుంది సో మనం హై పర్ఫార్మెన్స్ పెట్టుకున్నాం సో దీనివల్ల ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చి డిలీట్ అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్స్ సో ఈ అన్వాంటెడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏంటంటే మనం ఏవైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయమో వాటిని మనము సిస్టమ్ నుంచి రిమూవ్ చేసుకోవాలి సో ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఇక్కడ స్టార్ట్ మెనూలో కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి సో కంట్రోల్ ప్యానల్ టైప్ చేసిన తర్వాత ఇది విండో వస్తుంది ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేయండి దెన్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్లో అన్ ఏ ప్రోగ్రామ్ సో ఇందులో మీకు మీ పీసీలో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్నీ ఓవరాల్ ఇక్కడ వ్యూ అవుతాయి సో ఏవైతే అన్వాంటెడ్ యాప్స్ ఉన్నాయో వాటిని అంటే మీరు యూస్ చేయని యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు క్లిక్ చేసి అన్స్టాల్ చేసుకోండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ సీ డ్రైవ్లో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది ప్లస్ సో అన్నెసరీ యాప్స్ అనేది మీరు అన్స్టాల్ చేయడం వల్ల కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇది ఒక యూస్ఫుల్ టిప్ మీ పీసీలో అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని రిమూవ్ చేయండి సో మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం రీసెట్ విండోస్ సెట్టింగ్స్ సో రీసెట్ విండో సెట్టింగ్స్ అంటే ఏంటంటే మీరు పైన చెప్పిన నైన్ టిప్స్ ఫాలో అయినా కానీ ఇంకా మీ మీ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ కాలేదు అనుకుంటే సో మనకి రీసెట్ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ ఉంది సో మనకు మొబైల్లో కూడా రీసెట్ ఆప్షన్ ఉంటుంది ఎప్పుడైనా మన ఫోన్ హ్యాంగ్ అవుతున్నా లైక్ సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చిన మనము ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్స్కి మనం రీసెట్ చేసుకుంటాం సో అదేవిధంగా మనం పీసీని కూడా రీసెట్ చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు సో ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ బటన్ సో సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అండ్ సెక్యూరిటీ కదా ఈ బటన్ మీద క్లిక్ చేయండి సో ఇందులో రికవరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ రికవరీ ఆప్షన్ దగ్గర రీసెట్ దిస్ పీసీ ఇఫ్ యువర్ పీసీ ఈజ్ రన్నింగ్ వెల్ రీసెట్టింగ్ ఇట్ మైట్ హెల్ప్ దిస్ లెట్ యూ చూస్ టు కీప్ యువర్ పర్సనల్ ఫైల్స్ ఆర్ రిమూవ్ దెమ్ దెన్ రీఇన్స్టాల్ విండో దీన్ని మనం హార్డ్ రీసెట్ అంటాం సో ఇక్కడ గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి సో గెట్ స్టార్ట్ అడ్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది చూస్ అన్ ఆప్షన్ కీప్ మై ఫైల్స్ రిమూవ్ యాప్స్ అండ్ సెట్టింగ్స్ బట్ కీప్స్ యువర్ పర్సనల్ ఫైల్స్ అంటే మీ సీ డ్రైవ్లో ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటా యాజెస్గా ఉంటుంది లైక్ అప్లికేషన్స్ అంటే మనకి ఓఎస్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఏవైతే మనకి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ అప్లికేషన్స్ వరకు ఓవరాల్గా రిమూవ్ అయిపోతాయి సెట్టింగ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి ఓన్లీ ఫైల్స్ పర్సనల్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఓవరాల్గా డేటా మొత్తం పోతుంది సో నేను చెప్పిన ఈ టెన్ టిప్స్ ద్వారా మీ పీసీఆర్ ల్యాప్టాప్ లో విండోస్ టెన్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ద్వారా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను మీ డౌట్స్ డెఫినెట్గా క్లారిఫై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్